నమస్తే. మహేష్ బాబు అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఓ చూస్తుంటే ఒక మహా సంగ్రామం లాగుంది. థ్యాంక్ యూ. ఈ మా ఫైట్స్ ఇంత అద్భుతంగా రావడానికి మా వెనకుండా ఫోర్స్ వీళ్ళు, మా అసిస్టెంట్స్, మా స్టెంట్ గాయస్ ఇంకా మిస్ అయ్యారు. నవకాంత్, వెంకటేష్ మా గ్రూప్ 10 మెంబర్స్ మిస్ అయ్యారు. మహేష్ బాబు గారిని మీరు ఒక సీఎం ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో, భర్త అని నేనులో చూశారు, మాకు మంచి అవకాశం ఇచ్చారు. కొరటాల శివ గారు థియేటర్లో సినిమా చూపించారు మీకు సీఎం. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎలా ఫైట్ చేస్తాడో మంచి అవకాశం ఇచ్చాడు మాకు పల్లిపైడి వంశీ గారు. ఒక సాఫ్ట్వేర్ హార్డ్వేర్గా ఎలా ఉంటాడనేది దీనిలో కొత్త రకంగా ఉంటుంది. మీరు వచ్చే 9 తారీఖు చూడబోతున్నారు. ఇంతమంది ముందు ఇంత డైరెక్టర్, 25 సినిమాల్లో మాకు ఒక 3 సినిమాలు బాబు గారితో పనిచేయడం మాకు ఎంత ఆనందం కల్పిస్తుంది. కలేజ, భరత్ అని నేను, మహర్షి. మా కెరీర్ని స్టార్ట్ చేసిన దిల్రాజ్ గారు, మా ఫస్ట్ ఆర్య సినిమాతోటి నంది అవార్డు ఈ వెంకటేశ్వర బ్యానర్లో మా సినిమా కెరీర్ స్టార్ట్ అయ్యింది ఆర్య సినిమాతోటి. అలాగే వైజయంతి మూవీస్, టీవీపి ఇలాంటి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ బ్యానర్లో మా లాంటి ఫైట్ మాస్టర్స్కి అవకాశం ఇచ్చినందుకు వేరే థ్యాంక్స్ చెబుతూ, కెమెరామెన్ మోహన్ గారు థ్యాంక్స్ చెప్పాలి. మేము అనుకున్న కంపోజర్ని అద్భుతంగా తెర మీద చూపించిన కెమెరామెన్స్కి థ్యాంక్స్ చెప్పాలి. హాల్ టెక్నీషియన్స్ థ్యాంక్స్ చెబుతూ, ఇలాంటి ఫైట్స్ అద్భుతంగా రావడానికి మా టీము మాకు ఎంతో సహాయపడ్డారు. మాదేం లేదు, మా వెనకుండా ఫోర్ వీళ్ళది. మేము ఇలా ఒక హీరో ఇలా నడవాలి, ఇలా మాట ఇలా ఉండాలి అనే మా ఊహాన్ని మా అనుకున్నట్టుగా మా కంపోజర్గా మా అసిస్టెంట్స్ మా వెనకుండా సేపు మేము ఇలా ముందుకెళ్తూ మీ ఆశీస్సులు మాకు ముందు ఉంటాయని మనస్ఫూర్తి కోరుకుంటూ, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ చెబుతూ మా బెదర్ ఏదైనా ఒక మాట మాట్లాడతాడు. నమస్తే. మహేష్ బాబు అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మాకు పైడిపల్లి ఎంస్ గారు బృందావనం సినిమా చేశాం, సూపర్ హిట్ అయింది. ఇది 2వ సినిమా. మహర్ ఇచ్చే అవకాశం ఇచ్చారు డైరెక్టర్ గారికి, మా జీవితకాలం రుణపడి ఉంటాం. అంటే ఎమోషన్ని, మంచి ఎమోషన్ కథని బాగా మాకు ఇచ్చారు పైడితానికి స్కోప్ ఉండడానికి. వెరీ వెరీ థ్యాంక్స్ డైరెక్టర్ గారికి, థ్యాంక్ యూ. ఈ సినిమాలో మాకు ఒక మంచి అద్భుతమైన, మేము 20 సంవత్సరాలు పొలం పనులు చేసి వచ్చాము. ఈ సినిమాలో అద్భుతమైన రైతన్న గురించి అద్భుతమైన మనసు కరిగించేలాగా మహేష్ బాబు గారు ఈ సినిమాలో మీకు కనిపిస్తాడు. ఫస్ట్ సైంటిస్టు రైతన్న, మనకు భోజనాన్ని మన ఆహారాన్ని కలిపెట్టిన సైంటిస్టు ఫస్ట్ రైతన్న. రైతన్న నుంచి అద్భుతంగా ఈ సినిమాలో మా పల్లిపాటి వంశీ గారు అద్భుతంగా చెప్పడం మా కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. మీరు చూడబోతున్నారు, మహేష్ బాబు గారు యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాకు అవసినందుకు. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మా టిఆర్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. హాయ్ ఎవరీబడీ, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టిఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్ హాయ్, నేను మీ లావణ్య. మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.